సో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ మార్నింగ్. సో ఏదైతే అది ఈరోజు మీకు టాపిక్ ఏంది అంటే పాయింట్ సమ్ యూనిట్ ఫైవ్లో మనం కొన్ని టాపిక్స్ అంటే అన్ఇంపార్టెంట్గా ఉన్నవి వదిలేసాను. సో అవి మళ్ళీ నేను కవర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు పాయింట్స్ అనే టాపిక్ నేను చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి అది ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ ఈజ్ అన్ వేరియబుల్ అమ్మ, పాయింటర్ ఈజ్ అన్ వేరియబుల్. జనరల్గా పాయింటర్ ఏం చేస్తుంది అంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే పాయింటర్ వేరియబుల్ స్టోర్స్ ది అదర్ వేరియబుల్ అడ్రస్. అంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్లే, వేరే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని అది స్టోర్ చేస్తుంది అని చెప్తారు. సో దిస్ ఈజ్ సెట్ టు బి అన్ పాయింటర్. సో లెట్స్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. నేను ఇంట్ ఏ, సో దిస్ ఈజ్ అన్ వేరియబుల్, దిస్ ఈజ్ అన్ వేరియబుల్. సో ఇప్పుడు దీన్నే వేరియబుల్ డిక్లరేషన్ అని కూడా అంటారు, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అని కూడా అంటారు. సో ఇప్పుడు పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలి అంటే సేమ్ ఇక్కడ ఇంట్ ఎలా వాడానో ఇక్కడ కూడా అలాగే ఇంటి వాడచ్చు. సో సేమ్ ఇలా ఒక బి అని ఒక వేరియబుల్ తీసుకుని దాని పక్కన యాస్ట్రిక్ సింబల్ అంటే దీనికి ప్రిఫిక్స్గా ముందుగా వేరియబుల్కి ముందు అంటే కానీ వేరియబుల్ వెనకాల ఇలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. మనం వేరియబుల్కి ముందే యాస్ట్రిక్ పెడితే దీన్ని పాయింటర్ డిక్లరేషన్ అని అంటారు, పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు, పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. సో దీన్నేమో వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. దీన్నేమో పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే సో ఇదేమో ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు, ఇక్కడ ఇంటీజర్ వాడాం కాబట్టి. ఇక్కడేమో ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు, ఇక్కడ ఇంటీజర్ వాడాం కాబట్టి. సో అలా కాకుండా మనం క్యారెక్టర్ వాడాలనుకుంటున్నాం అనుకోండి, క్యారెక్టర్ కూడా మనం వాడుకోవచ్చు. ఎలా అంటే క్యార్ జీ, సో ఇది క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది, క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది ఇది. అదే మనం క్యారెక్టర్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ ఇవ్వాలనుకున్నాం, క్యారెక్టర్ పాయింటర్ ఇంటీజర్ పాయింటర్ కాబట్టి క్యారెక్టర్ పాయింటర్ అంటే సో క్యార్ ఇలా ఒక ఆ వేరియబుల్ ముందు యాస్టిక్ సింబల్ పెడితే దీన్ని క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది. సో అలాగే ఫ్లోట్ బి అని ఇచ్చామనుకోండి, ఇది బి ఫ్లోట్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది, ఇదేమో ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది, ఇదేమో క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది, ఇదేమో ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది, ఇది క్యారెక్టర్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది, ఇది ఫ్లోట్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది. సో ఇలా ఇస్తే ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అవుతుంది. ఇది వేరియబుల్ నేమ్ అండి, ఇది వేరియబుల్ నేము, ఇది వేరియబుల్ నేము, ఇది వేరియబుల్ నేము, ఇది వేరియబుల్ నేము. వేరియబుల్ నేమ్ ముందు మనం స్టార్ పెడితే దాన్ని పాయింటర్ అని అంటారు. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, జనరల్ వేరియబుల్ డిక్లరేషన్కి పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే పాయింటర్ వేరియబుల్ నేమ్ ముందు స్టార్ అంటే యాస్ట్రిక్ కనుక పెడితే దాన్ని పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు, పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అండి. సో ఇది విఏఆర్ అంటే ఏంటంటే దిస్ ఇస్ సెట్ టు బి వేరియబుల్ నేమ్, దీన్ని వేరియబుల్ నేమ్ అని అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఇంట్ విఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇది వేరియబుల్ నేమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్
VAR is equal to 5 అని రాస్తే ఇది వేరియబుల్ అవుతుంది. సో మీకు ఏ అని చెప్పినా, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పినా, ఇది ఎంతో ఇది కూడా అంతే, ఇది వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్. లేదు సచిన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసినా ఇది కూడా వేరియబుల్ నేమే. సో ఇప్పుడు ఇది వేరియబుల్ నేమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వాల్యూ 5 అని ఇచ్చాను కదా, సో 5 అని పెట్టాను. దీన్ని ఏమంటారు అంటే వాల్యూ ఆఫ్ వేరియబుల్ అని అంటారు. సో నెక్స్ట్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చినా, లేకపోతే ఇంట్ VAR ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చినా, ఇలా ఇచ్చినా మన సిస్టంలో ఎక్కడో ఒక చోట మెమరీ అలొకేట్ అవుతుంది, ఎక్కడో ఒక చోట మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇలా ఎలొకేట్ అయిన మెమరీలో, ఇలా ఎలొకేట్ అయిన మెమరీ ఎక్కడ ఎలొకేట్ అయ్యింది అనేది మనం చూడాలి. సో ఆ చూడడానికి మనం ఏదో ఒక చోట ఎలొకేట్ అవుతుంది సంథింగ్, ఆ ఎలొకేట్ అయిన మెమరీ ఎలొకేషన్ 1000 అని అనుకోండి. సో అంటే మనం ఇలా వేరియబుల్ 5 ఒక వాల్యూ ఇచ్చాం 5 అని, ఆ 5 మన సిస్టంలో ఎక్కడో ఒక చోట స్టోర్ అయ్యింది. సో ఇది అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది. సో ఈ అడ్రస్ ఆఫ్ వేరియబుల్లో ఈ 1000లో ఎవరు ఉంటారండి, 5 ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటి అంటే, సో పాయింటర్ ఏం చెప్తుంది అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ చెప్తుంది. ఇక్కడ వేరియబుల్ ఏది, వేర్. సో దాని అడ్రస్ ఏది, 1000. ఇప్పుడు పాయింటర్ ఏం చెప్తుంది అంటే అడ్రస్, ఈ అడ్రస్ దేని అడ్రస్ అండి, 5 అడ్రస్కైనా అవ్వచ్చు, లేకపోతే వేరియబుల్ అడ్రస్ అయినా కావచ్చు. దీని అడ్రస్ ఏంటి, 1000. సో 1000ని ఇక్కడ చూపిస్తుంది. సో పాయింటర్ అంటే ఏంటి అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని చూపించడమే పాయింటర్ అని అంటారు. సో అలాగే పాయింటర్ డిక్లరేషను, వేరియబుల్ డిక్లరేషను మీకు చెప్పాను. సో పాయింటర్ డిక్లరేషన్ అంటే ఇలాగే ఇంట్ అని ఉంటుంది, ఇలాగ దీని ముందు ఇలా పెడితే దీన్ని పాయింటర్ డిక్లరేషన్ అంటారు. సో ఇలా కనుక ఉంటే దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. సో ఇలా కనుక ఉంటే దీన్ని పాయింటర్ డిక్లరేషన్ అంటారు, ఇలా కనుక ఉంటే దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. సో అలాగే ఇది ఇంటీజర్ పాయింట్ డిక్లరేషన్, ఇది ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇలా కనుక ఉంటే క్యారెక్టర్ పాయింట్ డిక్లరేషన్, సో ఇలా కనుక ఉంటే క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్, ఇలా కనుక ఉంటే క్యారెక్టర్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్, ఇలా కనుక ఉంటే క్యారెక్టర్ డిక్లరేషన్, క్యారెక్టర్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇలా కనుక ఉంటే ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్, ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇలా కనుక ఉంటే ఫ్లోట్ వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. సో కామన్గా దట్ ఈస్ సెట్ టు బి డిక్లరేషన్ ఆఫ్ ఎన్ పాయింటర్, డిక్లరేషన్ ఆఫ్ ఎన్ పాయింటర్. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే, దిస్ ఈజ్ సెట్ టు బి, ఇది ఈ 3 రౌండ్స్ సెట్ టు బి, ఈ మూడిటిని డేటా టైప్ అని అంటారు. అలాగే ఇక్కడ బిని, ఇక్కడ బిని, ఇక్కడ బిని ఏమంటారు అంటే దిస్ ఈజ్ వేరియబుల్ నేమ్ అని అంటారు. ఓకేనా? పాయింటర్కి కామన్కి, కామన్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ వేరియబుల్ ముందు ప్రిఫిక్స్గా, ప్రిఫిక్స్ ముందు, వేరియబుల్కు ముందు మనం ఇలా ఒక యాస్ట్రిక్ సింబల్ పెడితే దట్ ఈస్ సెట్ టు బి పాయింటర్ వేరియబుల్, దట్ ఈస్ సెట్ టు బి పాయింట్. సో ఓకే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను నేను ఇంట్ బి అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఇంట్ బి అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో మనం బి అనే బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇలా ఒక మన మెమరీ అలొకేషన్లో బీతో ఒక బ్లాక్ ఓపెన్ అవుతుంది. సో ఆ బ్లాక్లో 10 ఉంటుంది. ఆ బి అనే బి ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఎక్కడ మెమరీ అలొకేట్ అయ్యింది అంటే, సో ఏదో 2000 అనే లొకేషన్లో మన వేరియబుల్ బి ఓపెన్ అయ్యి దాంట్లో 10 అనేది వాల్యూ స్టోర్ అయ్యింది. సో ఇక్కడికి ఇది. సో ఇప్పుడు పాయింటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఇంట్ పాయింటర్ ఆఫ్ జి అని నేను ఇక్కడ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేశాను, ఇక్కడ కూడా అలాగే పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు జి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ బి అన్నాను, అంటే ఇప్పుడు జి వాల్యూ ఎంత అండి?
సో జీ వాల్యూ ఎంత అవుతుంది అంటే జీ వాల్యూ 2000 అవుతుంది ఎందుకు అంటే సో ఇది అడ్రస్ ఆఫ్ బి బి యొక్క అడ్రస్ ఎంత అండి 2000 సో ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటి అంటే వేరే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది అని అర్థం సో సేమ్ ఇదే కాన్సెప్ట్ ని మనం సింటాక్స్ రూపంలో మనం పెడదాం సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే పాయింటర్ వేరియబుల్ వేరియబుల్ ఆర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అని అంటారు సో దీని పాయింటర్ వేరియబుల్ యొక్క సింటాక్స్ అంటే మళ్ళీ ఒకసారి ఈ మొత్తం డెఫినేషన్ నే మళ్ళీ నేను రీకాల్ చేస్తున్నాను సో ఇంట్ ఏ అని ఇచ్చాను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను సో ఇప్పుడు ఇంట్ పాయింటర్ వాల్యూ బి అని ఇచ్చాను బి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాను సో ఈ కాన్సెప్ట్ని సో మనకి ఏ అనే పేరుతో ఒక బ్లాక్ ఓపెన్ అవుతుంది దాంట్లో వాల్యూ 10 అది ఫర్ ఎగ్జాంపుల్ ఏ 3000 అనే లొకేషన్లో స్టోర్ అయ్యింది అనుకోండి సో ఇప్పుడు ఇక్కడ బి అనే వేరియబుల్ తీసుకున్నాను సో బి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాను సో ఇక్కడ ఏ యొక్క అడ్రస్ ఎంత అండి 3000 సో ఇక్కడ చూడండి క్లియర్గా పాయింటర్ వేరియబుల్ నేమ్ ఇక్కడ పాయింటర్ వేరియబుల్ నేమ్ ఏదండి ఇక్కడ పాయింటర్ వేరియబుల్ నేమ్ బిఏ సో నెక్స్ట్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ అంటే అడ్రస్ ఆఫ్ ఏ సో ఇక్కడ వేరియబుల్ అడ్రస్ అంటే ఈ లైన్ అర్థం ఏంటండి వేరియబుల్ అడ్రస్ ఏ అంటే అది ఏంటండి 3000 ఏంటమ్మా 3000 సో దిస్ ఈస్ సెట్ టు బి దీని సింటాక్స్ అంటారు ఇప్పుడు దీన్ని ఏమంటారు నాకు చెప్పండి వేరియబుల్ వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు సో దీన్ని వేరియబుల్ ఇనీషియలైజేషన్ అంటారు దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు ఇలా పుట్టించిన దానికి ఒక వాల్యూ ఇచ్చాం కాబట్టి దీన్ని ఇనీషియలైజేషన్ అంటారు దీన్ని పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ సో దీనికి ఒక వాల్యూ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి పాయింటర్ వేరియబుల్ ఇనీషియలైజేషన్ అంటారు సో అర్థమైందమ్మా జనరల్ వేరియబుల్ డిక్లరేషన్కి పాయింటర్ వేరియబుల్ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్కి డిఫరెన్స్ సో ఇక్కడ ఒక పాయింటర్స్కి ఒక ప్రోగ్రామ్ మీకు చెప్పడం జరిగింది సో పాయింటర్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను చెప్తున్నాను సో ఇక్కడ చూడండి అమ్మ ఒక ప్రోగ్రాము హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి అవ్వచ్చు మెయిన్ సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాను దానికి వాల్యూ 10 అని ఇచ్చాను సో అలాగే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను పాయింటర్ వేరియబుల్ ఇక్కడ ఏ ఎలాగో ఇక్కడ పీటీఆర్ అని తీసుకున్నాను సో నార్మల్గా పీటీఆర్ అనేది ఒక వేరియబుల్ అంతే పీటీఆర్ ఫర్ పాయింటర్ అని కాదు ఇట్స్ వేరియబుల్ నేమ్ సో ఇప్పుడు పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాను సో అంటే ఏ యొక్క అడ్రస్ని పాయింటర్కి ఇచ్చాను సో ఇప్పుడు ప్రింట్ఎఫ్లో అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏ యొక్క అడ్రస్ని ఎవరికి ఇచ్చానండి ఎవరికి ఇచ్చాను ఏ యొక్క అడ్రస్ని ఎవరికి ఇచ్చాను పాయింటర్కి ఇచ్చాను అది ఇక్కడ రాశాను సో ఇక్కడ పర్సంటేజ్ యూ అని ఎందుకు రాశారు అంటే అడ్రస్ని ఇండికేట్ చేయడానికి మామూలు ఇంటీజర్ ఇండికేట్ చేయడానికి డి వాడతాము ఫ్లోట్ ఇండికేట్ చేయడానికి ఎఫ్ వాడతాము క్యారెక్టర్ని ఇండికేట్ చేయడానికి సి వాడతాం అలాగే అడ్రస్ని ఇండికేట్ చేయడానికి పర్సంటేజ్ యూ వాడతాం సో అందుకు వాడాను అలాగే ఇక్కడ చూడండి వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ అంటే ఏదండి ఇది సో వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఎంత ఇచ్చానండి 10 సో అందుచేత దాన్ని గుర్తించడానికి డి వాడాను అది పట్టుకొచ్చి ఏలానే పెట్టాను సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాయింటర్ ప్రోగ్రామ్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ ఏ పాయింటర్ యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ ఏ పాయింటర్ సో ఇది మనం చెప్పుకోవాలి సో ఇదేంటి అంటే సో ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ బిఎస్సి అని ఇచ్చాను సో ఇంట్ బిఎస్సి అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను సో అలాగే ఇంట్ పి సో ఇది ఒక పాయింటర్ వేరియబుల్
సో ఈ రెండు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను యాక్సెసింగ్ ఏ వేరియబుల్ ఒక వేరియబుల్ ని ఉపయోగించి యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ ఏ పాయింటర్ అంటే పాయింటర్ ద్వారా ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయడం పాయింటర్ ద్వారా ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయడం అనేది మన కాన్సెప్ట్ సో నేను p is equal to address of bsc అని ఇచ్చాను సో ఇప్పుడు చూడండి ఇది ది పాయింటర్ ని ఉపయోగించి వేరియబుల్ ని యాక్సెస్ చేయడం అంతే కదా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను bsc అనే బ్లాక్ ఓపెన్ అయ్యింది సో ఆ బ్లాక్ లో ఏ వాల్యూ ఇవ్వలేదు నేను మామూలు నార్మల్ ఇట్స్ అన్ ఎంప్టీ సో అది ఏదో ఒక 101 లొకేషన్ లో ఉంది సో ఇప్పుడు నేను పాయింటర్ p ని ఉపయోగించుకొని ఈ అడ్రస్ ని యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇందులో ఏ వాల్యూ ఉందో తెలిసిపోతుంది కదా ఏముందో మనం తెలిసిపోతుంది కదా సో ఈ కాన్సెప్ట్ ని యాక్సెసింగ్ అన్ వేరియబుల్ త్రూ పాయింటర్ అని అంటారు యాక్సెసింగ్ అన్ వేరియబుల్ త్రూ పాయింటర్ అని అంటారు సో నెక్స్ట్ ద ఫైనల్ టాపిక్ ఈజ్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ ఆర్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ ఆర్ పాయింటర్ అర్థమెటిక్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి సో జనరల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ చూడండి మీకు యూనిట్ టూలోనో యూనిట్ వన్లో రైట్ అబౌట్ సి ఆపరేటర్స్ రైట్ అబౌట్ ఆపరేటర్స్ అనే క్వశ్చన్ ఉంటుంది సో దాంట్లో ఫస్ట్ వచ్చేది అర్థమెటిక్ ఆపరేటర్స్ అలాగే రిలేషనల్ ఆపరేటర్స్ అలాగే బిట్వైజ్ ఆపరేటర్స్ అలాగే కండిషనల్ ఆపరేటర్స్ అని చాలా ఉంటాయి సో కానీ ఇక్కడ పాయింటర్స్లో మనం ఆపరేటర్స్ ఉపయోగించి మనం పాయింటర్స్ యొక్క వాల్యూని పెంచవచ్చు తగ్గించవచ్చు సో ఏ ఆపరేటర్ ఉపయోగించవచ్చు అంటే వీ కెన్ పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే పాయింటర్స్ వీ కెన్ పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ పాయింటర్ సో అవి ఏంటి అంటే సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ సో అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ సో ఈ రెండు ఆపరేటర్స్ని ఉపయోగించి పాయింటర్ వాల్యూని మనం తగ్గించవచ్చు పెంచవచ్చు సో ఇది చెప్పకముందు మీకు ఒకటి చెప్పాలి మనం కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చామనుకోండి ఇది చిన్న వాల్యూ కాబట్టి ఇది ఓన్లీ ఆక్యుపైస్ 2 బైట్స్ అమ్మ ఇంటీజర్ వాల్యూ 2 ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 2 బైట్స్ అలా కానీ కాకుండా మనం చాలా పెద్ద వాల్యూ ఇచ్చామనుకోండి సో ఇలా పెద్ద వాల్యూ ఇచ్చామనుకోండి ఇలా పెద్ద వాల్యూ ఇస్తే సో అప్పుడు ఇట్ ఆక్యుపైస్ 4 బైట్స్ ఇది గుర్తుపెట్టుకోండి సో షార్ట్ ఇంటీజర్ లాంగ్ ఇంటీజర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది డేటా టైప్స్లో అది మీకు చెప్పాను సో అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అంటే ఇంట్ పి అని ఇచ్చాను సో అలాగే ఇంట్ అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాను సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈ యొక్క అడ్రస్ పి అనే వేరియబుల్ సంథింగ్ దాని అడ్రస్ 1000 అనుకోండి సో ఇది చిన్న ఇంటీజరే కాబట్టి అంటే 1000 అనేది చిన్న వాల్యూ కాబట్టి దీని అడ్రస్ అయినా అడ్రస్ 1000 అనేది చిన్న వాల్యూ కాబట్టి ఒకవేళ దీని మీద కనుక మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కానీ అర్థమెటిక్ పాయింటర్ అర్థమెటిక్ అనే ఆపరేటర్ మనం ఉపయోగించాము అంటే సో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి 2 బైట్స్ పెరుగుతుంది అంటే ఏ ప్లస్ ప్లస్ కనుక మనం ఉపయోగిస్తే ఇప్పుడు ఈ వాల్యూ పి యొక్క అడ్రస్ మనం ఆటోమేటిక్గా పాయింటర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ పి అని ఇచ్చి సో ఈ మనం కనుక అడ్రస్ ఏ యొక్క అడ్రస్ వాల్యూ కనుక మనం పెంచడం జరిగింది అంటే సో మనం పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కాస్త ఇలా పెరుగుతుంది ఎందుకంటే 2 బైట్స్ ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ మనం ఇచ్చిన అడ్రస్ మనం ఇచ్చిన వేరియబుల్ యొక్క అడ్రస్ పెద్దగా ఎప్పుడు అంటే మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మెమరీ అలొకేషన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది సో అలాగే హయ్యెస్ట్ నెంబర్ వరకు వెళ్ళిపోయినందు అనుకోండి అంటే 0, 1, 2, 3 అంటే చూడండి 1 GB, 2 GB, 3 GB, 1 KB, 2 KB, 3 KB అలా ఇంక్రిమెంట్ అవుతుంటూనే ఉంటుంది
సో ఆ టైంలో ఒకవేళ మనం స్టోర్ చేసిన వాల్యూ కనుక హయ్యెస్ట్ లాస్ట్ మెమరీ అలొకేషన్లో స్టోర్ అయినప్పుడు దాని వాల్యూ చాలా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు ఇంక్రిమెంట్ చేస్తే అది 4 bytes కింద ఇంక్రిమెంట్ అవుతుంది. సో అలాగే డిక్రిమెంట్ అండి, ఒకవేళ మనం ఏ మైనస్ మైనస్ ఉపయోగించామనుకోండి ఇక్కడైతే 2 bytes తగ్గుతుంది. అంటే జనరల్గా ఫస్ట్ 1000 అని చెప్పాను కాబట్టి 2 bytes ఇంక్రిమెంట్ చేస్తే ఎంత వచ్చింది, ఒకవేళ తగ్గించామనుకోండి ఎంత వస్తుంది. సో దీన్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్ అని అంటారు. సో అంటే ఏంటి అంటే మనం పాయింటర్ అంటే ఏంటి, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింటర్ వేరియబుల్ క్యారీ చేస్తుంది. సో ఇప్పుడు దాని మీద వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ లెంత్ని మనం పెంచుతుంది, అది కూడా ఆ అడ్రస్ యొక్క సైజు బట్టి. ఒకవేళ ఆ అడ్రస్ లొకేషన్ 1000 అనుకోండి, సో 2 bytes మాత్రమే పెంచుతుంది. ఒకవేళ ఆ అడ్రస్ కనుక ఇలా సంథింగ్ చాలా పెద్ద వాల్యూ అనుకోండి, అప్పుడు 4 bytes వరకు పెంచుతుంది, అలాగే పెంచడం తగ్గించడం. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్.